లూజుగా లేదు, గట్టిగా ఉంది. నీ క్లోజు ఒంట్లో కాదు ఇక్కడ. అయ్యో పాపం, అయితే పిచ్చాస్పత్రికి వెళ్ళు. సమ్మర్ కూడా అక్కడికేనా? ఓ ఎస్, దీపోటాలు ఎంత మంది చచ్చావు? దారి చూపించండి. హలో ఎస్. పిచ్చి దెబ్బ కొట్టింది పిచ్చిది, నువ్వు పిచ్చాసుపత్రికి వెళ్ళవలసినేమో. జానికమ్మ, ఒంటి నగలు అమ్ముకుని నానాగచాట్లు పడ్డావు. తిన్నావు తినలేదు, ఏ కష్టం తెలియకుండా అబ్బాయిని మాత్రం పెంచి ఇంత వాడిని చేశావు. కేవలం నా కష్టమే కాదు రంగమ్మ, నువ్వు చేసిన సహాయం సామాన్యమా? ఇంటి అద్దె తీసుకోకపోగా ఎన్నిసార్లు ఆదుకున్నావు. అబ్బాయి తప్పకుండా నీ రుణం తీరుస్తాడు. అవును పెద్దమ్మ, నీ రుణం తప్పకుండా తీర్చుకుంటావు. అబ్బాయి రాజశేఖర్, హిందీ మాస్టరా? రండి రండి మాస్టర్, రండి. ఏమోయ్ మై హార్ట్ కండోలెన్సెస్. ఏమిటి మాస్టర్, ఏమైంది? అదేనో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టుగా. కంగ్రాచులేషన్స్ వచ్చిన దెబ్బలా ఇది. ఓ ఈ ఇంగ్లీష్ భాషతో వచ్చిన చిక్కే ఇది. నాకు అన్ని పదాలు ఒడిగానే ఉంటాయి. ఏమమ్మా జానకమ్మ, మీ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, హిందీలో కూడా ఫస్ట్ క్లాస్ లో వచ్చాడు. నాకు ఎంత పేరు ఎంత గర్వం. ఒక్కసారి ఆశీర్వదించి పోదామని వచ్చాను. ఒట్టి ఆశీర్వాదమే కాదండి, అబ్బాయికి ఏదన్నా ఉద్యోగం కూడా చూపించాలి. రాజశేఖరానికి ఏమిటమ్మా, ఒక్క అప్లికేషన్ పడేస్తే 100 ఉద్యోగాలు కాసుకొని ఉంటాయి. అది కాదు మాస్టర్, ప్రస్తుతానికి ఏదైనా ఒక ఉద్యోగం చూస్తైనా సరే. ట్యూషన్ అంటే జ్ఞాపకం వచ్చింది. శ్రీహరిరావు గారు అమ్మాయికి ట్యూషన్ చెప్పాలంటే ఐ వెంటెడ్ స్ట్రైట్. కానీ ఆ అమ్మాయికి నేను నచ్చలేదు. ఏం సార్? నాకేదో పిలకట, నోస్ పౌడర్ స్మెల్ అట. నోస్ పౌడర్? అదే ముక్కు పడేయా. అదే ఈ రోజుల్లో పిల్లలకు చదువు కావాల్సింది. మాస్టర్ మీరేమనుకోకపోతే ఆ ఉద్యోగం నాకు ఇప్పించండి. నేను ఇప్పించడం ఏంటి? ఇదిగో ఈ కార్డు తీసుకొని శ్రీహరిరావు గారి దగ్గరికి వెళ్ళు. రాజశేఖరరావు, నువ్వు గనక ఆ అమ్మాయికి నచ్చావంటే ఉద్యోగం ఖాయమే. అమ్మా జానకమ్మ, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడు. అంతా మీ తలవ. మందే ఉంది అంతా వాడి దయ. వస్తానమ్మా. మంచిదండి. మిస్టర్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఇక్కడ హిందీ ట్యూషన్ మాస్టర్ కావాలన్నారట. నువ్వు ట్యూషన్ మాస్టర్వా? నాన్ సెన్స్. అయ్యో అయ్యో అయ్యో, నేను హిందీలో విశారద పాస్ అయ్యానండి. నువ్వెవరో ఏం పాస్ అయ్యావో నాకంతా తెలుసు. రోడ్డు మీద చేసిన అల్లరి చాలక పైగా ఇంటికి కూడా వచ్చావా? మా నాన్నగారితో చెప్పానంటే ఉద్యోగం కాదు ఊదికి పంపిస్తారు. మర్యాదగా బయటకు వెళ్ళు. అంత మాట అక్కర్లేదు, నేనే వెళ్తాను. చూడండి, మీరు ఏమంటున్నారో ఎవరినంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. పైగా మీరు నన్ను చూశానంటున్నారు, నేను మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి. మిస్టర్ బుకాయించుకో. అబ్బే, నువ్వు నన్ను చూడలేదు, నువ్వు నీ స్నేహితుడు మోటార్ సైకిల్ మీద రాలేదు, నన్ను నోటికి సైకిల్ ఎక్కలేదు. నేనా? నా స్నేహితుడా మోటార్ సైకిలా? అరే సైతాన్, వాడేనండి వాడే. మిస్టర్ వాడెవరో కాదు, నువ్వే. మరి భగవంతుడా, ఇదేనండి వాడితో వచ్చిన అవస్థ. మా అమ్మ కూడా మీలాగే పొరపాటు పడి వాడే నేననుకుని ఎప్పుడు తిడుతూ ఉంటుందండి. వాడికి ఉద్యోగం సద్యోగం ఇల్లు వాకిలి బరువు బాధ్యత ఏమీ లేవండి. ఇలా బలాదూరుగా తిరగడం, నానా అల్లరి చేయడం, నా కొంప ముచ్చటం వెధవన్నర వెధవని. మరైతే వాడెవరండి? ఇంకెవరండి, నా ప్రాణాలు తీయడానికి నాతో పాటు పుట్టాడు మా అమ్మకడు. ఏమండి, మీకు నిజం చెబుతున్నాను, వాడు నాకు అన్న కాదు తమ్ముడు కాదు. పుట్టడమే పెద్ద ప్రాబ్లం గా పుట్టారండి. పుల్లుకా పట్టా కహీకా ఖాందాల్ కానం బర్బాద్ కియా బద్మాష్ పడాచోర్ బేవకూఫ్. మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదండి. అర్థం కాకపోవడమే మంచిదండి. ఓ ఐఎమ్ సారీ, మీకు హిందీ రాదు కదూ. వాడికి నాకు తేడా ఏమిటంటే వాడికి ఒక్క ముక్క హిందీ రాదు. నాకు వాడి పేరు చంద్రశేఖరం, నా పేరు రాజశేఖరం. ఇది తప్ప ఒడ్డు పొడుగు రంగు క్రాపు అంతా నేనేనండి. దీంతోనే చస్తున్నాను. ఐఎమ్ సారీ. మీరెందుకండి సారీ? వాడే వచ్చి మీ కాళ్ళ మీద పడి లెంపలు వేసుకుని సారీ సారీ అని క్షమాపణ చెప్పేట చేస్తారు. వస్తారు. లేదండి, వాడొచ్చి క్షమాపణ చెబితేనే నా ఉద్యోగ ప్రసక్తి అంతే. నిజంగా క్షమాపణ చెప్పిస్తారా? నిజం 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 ముమ్మాటికి నిజం. అయితే రండి, మా నాన్నగారికి పరిచయం చేస్తాను. రండి.
డాడీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీరు రాజశేఖరం గారని హిందీ మాస్టర్. నాకు ట్యూషన్ చెప్పడానికి వచ్చారు. నమస్కారం. నమస్తే. నమస్తే. ఎంతవరకు చదువుకున్నారు? ఎంఎస్సి పాస్ అయ్యానండి. హిందీలో విశారద కూడా పాస్ అయ్యానండి. గుడ్ వెరీ గుడ్. ఇది కాకుండా వేరే ఉద్యోగం చేస్తున్నారా? ఇదేనండి ప్రథమ ప్రయత్నం. బైజీబాయ్ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు నాకు ఊహ రాకుండానే పోయారండి. ఓ, ఐఎమ్ వెరీ సారీ. చూడండి, మీకు ఉద్యోగం ఇవ్వటం వరకే నా పని. చెక్ ఇవ్వడం కూడా మీ పనే డాడీ. చదువుకోవటం కూడా నా పనే. ఏమిటి, మన ఇద్దరు పని కాదు, మాస్టర్ గారి పని. చూడండి, ఇవాళ చాలా మంచి రోజు, ప్రారంభిద్దామా ట్యూషన్? ఇదిగో మాస్టరు, మీ తమ్ముడి చేత క్షమాపణ చెప్పించేంత వరకు ఈ ఉద్యోగం మీకు ఖాయం కాదు. అదెంత పనండి, రేపే క్షమాపణ చెప్పించేస్తాను, వస్తాను. ఓకే. ఆ మాస్టరు. ఏమండి? రేపు నేను ఇంట్లో ఉంటాను లేదండి, మా ఎస్టేట్కి వెళ్తున్నాను. పోనండి, వాడు మీరు ఎక్కడుంటే అక్కడికే వస్తాడు. చేసిన విధవ పనికి ఆ మాత్రం రాలేడు, తచ్చినట్టు వస్తాడు. ఓకే. చూడండి, మీరు మాత్రం వాడిని సులభంగా వదలకండి, బాగా బుద్ధి చెప్పి మరీ పంపండి. రానివ్వండి, గట్టిగా బుద్ధి చెప్తాను. భలే గురు, అవసరానికి అర్జెంటుగా ఒక అన్నగారిని పుట్టిన చేసావు అన్నమాట. నువ్వు మొత్తానే పెద్ద యాక్టర్ గురు. అటు అన్న పాత్ర, ఇటు తమ్ముని పాత్ర పట్టుపడకుండా పోషించేస్తున్నావు. నేను ఏ ఒక్క పాత్ర పోషించలేనే పాపం. ఒరేయ్ పుజ్జాయ్, ఆ మాటకు వస్తే అందరూ యాక్టర్లేరా? ప్రతి మనిషిలోనూ ఇద్దరుంటారు.